సిఐపై హత్యాత్నం సహా మరో రెండు కేసుల్లో చర్యలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజు రెంటచెంతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడం మీద రెండచెంతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసులో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు అనుచరులపై కారంపూడి పోలీసులు కేసు పెట్టారు. ఈ నాలుగింట్లోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కానీ ఇన్నాళ్లు అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి జూన్ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మే 28 ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయం వచ్చి సంతకం చేస్తున్నారు. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లను హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన నర్సరావుపేట రూరల్ సీఐ మల్లికార్జున్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నర్సరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారన్నట్టు ప్రార్థన హైలైట్ చేశారు.